తెలంగాణలో ఇవాళ కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 592కు చేరింది. ఇవాళ ఒకరు కరోనాతో చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. 103 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు తెలంగాణలో 472గా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సంతోష్, మళ్ళీ తెలంగాణలో కేసులు తగ్గుతాయనుకున్నారు, కానీ ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం మాత్రం కలవర పెడుతుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు 61 మంది అది పాజిటివ్ రావడం మాత్రం నిజంగా అందరూ టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితే. ఖచ్చితంగా ఇకనైనా లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న మొన్న చూస్తే 16 లేదంటే 30 ఉదయం కూడా అంటే మధ్యాహ్నం వరకు ప్రభుత్వం కూడా ప్రకటించింది 32 కేసులు వచ్చినట్టుగా. కానీ ఇప్పుడు 10 గంటలకు వచ్చినటువంటి బులెటిన్ లో వచ్చినటువంటి సంఖ్య మాత్రం అటు ప్రభుత్వాన్ని కూడా కొంత మరింత అప్రమత్తం చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు అసలు ఈ కేసులను తగ్గించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంది. రేపు ఉదయమే అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒకసారి పరిశీలిస్తే పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. మొత్తం కూడా దాదాపు 267 కేసులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇందులో 51 మంది డిశ్చార్జ్ అయినప్పటికీ ఈ కేసుల సంఖ్య పెరగకుండా ఇప్పటికే క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. నగరంలో దాదాపు 126 క్లస్టర్లు ఉన్నాయి. సో కరోనా అనేది వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన రేపు జిహెచ్ఎంసీ వైద్య శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశం కేటీఆర్ అండ్ ఈటల సమక్షంలో జరగబోతుంది ప్రగతి భవన్ లో. ఇక ఇప్పటి వరకు 103 మంది డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి కేసుల పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, చర్యలు కావచ్చు, వాటి మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ క్లస్టర్లు గా ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడికి ఎవరిని ఇక బయటికి పంపొద్దు, లోపలికి ఎవరిని అనుమతించొద్దు అని చెప్తూనే మరోపక్క పూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఎలా ఉంది పరిస్థితి, ప్రతి ఇళ్లలో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయి సర్వే ఒకటి నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం కూడా 641,194 ఇళ్లను సర్వే చేశారు. మొత్తం 27,32,644 మందిని పరిశీలించారు. ఒకవైపు ఇదంతా జరుగుతూనే ఉంది, మరోపక్క కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రం ప్రకటించక ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇక్కడ పరిస్థితులను చూసి ఏదైతే లాక్డౌన్ కూడా కొనసాగిస్తాము ఈ నెలాఖరు వరకు అని ప్రకటించారు. సో ఇక్కడైనా ప్రజలు మాత్రం పెరుగుతున్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ళకే పరిమితం అవుతే రాజు మరీ మంచిది అనేది స్పష్టమవుతుంది. రాజు, అయితే ఇప్పుడు కొత్తగా నమోదైన 61 కేసుల్లో ఆల్రెడీ అనుమానితులుగా ఉన్న వారిలో వచ్చినవేనా లేదంటే కొత్తగా బయటన్న ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వచ్చిన కేసుల? ఇప్పటికైతే ఇందులో ఉన్నటువంటి సగం కేసులు ఏదైతే మర్కజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్స్ కు సంబంధించినటువంటి వాళ్ళే. అవి కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అంటే వాళ్ళు ఎక్కడో వెళ్ళి ఎవరితోనో కాంటాక్ట్ అయ్యారు, కానీ ఇంకా పూర్తి స్థాయి వివరాలు కూడా రాలేదు. సో వాళ్ళ విషయంలో కూడా ఇప్పటికే వాటిని అంటే ఎవరు ఎక్కడ కాంటాక్ట్ అయ్యారు, వీళ్ళను ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు అన్నంతైనా ప్రత్యేకంగా సర్వే చేస్తున్నారు. కానీ కొంత అవుట్ సైడ్ వాళ్ళకు కూడా అంటే కాంటాక్ట్స్ లేని వాళ్ళకు కూడా పాజిటివ్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.